నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నాను సార్. సో ఈ సార్కి ఏంటంటే, మనము 45 డేస్ బ్యాక్ రొటేటర్ కఫ్ రిపేర్ చేయడం జరిగింది లెఫ్ట్ సైడ్. సో సార్, సర్జరీ ముందు సర్జరీ తర్వాత డిఫరెన్స్ చెప్పరా? సర్జరీకి ముందు కొద్దిగా చేయి లేపటం, బరువు రోజులు లేపటం, ఇవన్నీ కొద్దిగా చేయి చక్క పైకి లేకపోవటం ఇబ్బంది ఉండేది. తర్వాత సర్జరీ తర్వాత ఫ్రీ అయింది. లేపండి, 12 రోజులకే చేయి చక్కగా చాలా బాగుంది. పెయిన్ తగ్గింది కదా? మీ పనులు మీరు చేసుకుంటున్నారా? సో ఈ సార్కి రొటేటర్ కఫ్ రిపేర్ చేసి 45 డేస్ అయిందండి. చాలా సాటిస్ఫాక్టరీ రిజల్ట్ వచ్చింది. సో బేసిక్ ఈ సార్కి 6 మంత్స్ బ్యాక్ వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది, కింద పడ్డారు, అంతే కదండి? సో దానివల్ల ఆయనకి కఫ్ చినిగి ఇబ్బందితో బాధపడ్డారు. సో నేను చేసిన పేషెంట్స్లో కల్లా, అంటే ఇంత ఎర్లీగా ఇంత బాగా రికవర్ అయిన పేషెంట్స్లో వన్ ఆఫ్ ది పేషెంట్స్ సార్ అని చెప్పచ్చు. సార్ ఒకసారి నించోండి. సో ఇదొక చిన్న ఇన్సిషన్ సార్, అటు తిరగండి సార్. అదొక చిన్న పోర్టల్, ఈ పోర్టల్ స్కార్ కూడా ఆల్మోస్ట్ హీల్ అయిపోయింది. చూడతారా, చాలామంది భయపడతారు రొటేటర్ కఫ్ రిపేర్కి వాడే ఇన్సిషన్స్ ఎలా ఉంటాయి అని. ఇదిగోండి, ఇది ఒకటి, ఇది ఒక చిన్న పోర్టల్. ఇప్పుడు ఓవరాల్గా మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? మంచి, చాలా ఫ్రీగా అనిపిస్తుంది సార్. అసలు ఆపరేషన్ అయినట్టు లేదు నాకు. నిద్ర బాగానే ఉందా? మంచిగా, అసలు నాకు నిద్ర ఎప్పుడు ఎఫెక్ట్ లేదు. ఓకే, సూపర్.